पेपर मुख्यमंत्री अंश चुदा मुझे वेलुगु पेपर चूस्ते करोना आउट आफ् कंट्रोल अंत वार्ता बैंड ऐटम का कहते राष्ट्र में अतिवेग व्याप्ति करोना गांधी हास्पिटल को पद निमशाल सीरियस पेशेंट वस्तान राशि गांधी मल्ली कोविड हास्पिटल का मार्चना सरकार प्रभुत्व प्राइवेट दवाखान में निन्न बेड रेमडेसिविर कोरता तो पेशेंट इक्कट्लु डिमांड तग्गट सरिपोन वैक्सीन होम आइसोलेशन लक्षल मंदि उन्नारु रोजू 100 मंदाक चनिपोतुन्नट्लु आफ् द रिकार्ड आफीसर्ल वेल्लडि डबुल म्यूटेंट विस्तरिस्तुंदि सीरियस केसुलु पेरुगुतुन्नायनि डीएस श्रीनिवासराव अन्नारु सेल्फ लाक्डौन दिशगा चाला पल्लेलु పోతూ ఉన్నాయి. ఈ వార్త వెలుగులో మెయిన్ ఐటమ్ గా తీసుకున్నారు. మళ్ళీ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో చాలా ఏరియాలో కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. 20 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చిన ఏరియాలను వెళ్ళే రోడ్లను మూసేసిండ్రు. అంతక్రియలో కూడా క్యూ. హైదరాబాద్లో శ్మశాన వాటికకు వారం రోజుల క్రితం వరకు రోజు 10 డెడ్ బాడీస్ వచ్చేది, ఇప్పుడు 20 డెడ్ బాడీస్ వరకు వస్తున్నాయి. ఇంకా ఆక్సిజన్ కొరత రానివ్వమని మంత్రి ఈటల రాజేందర్ నిన్న క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఆక్సిజన్ ప్రొడక్షన్ పెంచండి అని అధికారులతో రివ్యూలో ప్రధాని మోడీ అన్నారు. ట్యాంకర్లు 24 గంటలు పనిచేయాలి, ఫిల్లింగ్ స్టేషన్లకు రాత్రి పగలు నడపండి, ఇండస్ట్రియల్ సెంటర్ను కూడా వాడుకోవాలని చెప్పిండ్రు. కరోనా బారిన వీఐపీలు కూడా పడిండ్రు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తర్వాత కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, కర్ణాటక సీఎం యడ్యూరప్పకు కూడా కరోనా వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. ఫోటోలు దిగినాక ఆంధ్రకు రిటర్న్. మళ్ళీ మొదలైన గొర్రెల రీసైక్లింగ్ దందా. ఏపీ నుంచి డీసీఎంలో తెలంగాణకు ఇక్కడ సర్టిఫై చేసి ఫోటోలు దిగంగానే ఆంధ్రాకు ఇస్తున్నది కూడా 10-11 గొర్రెలే, లేదంటే 72,000 చేతులు పెడుతున్నారు. ఈ గొర్రెల పంపిణీలో మళ్ళీ బ్రోకర్ల హవా నడుస్తుంది. నిజానికి 21 గొర్రెలు ఇవ్వాలి కానీ 10 గొర్రెలు ఇస్తాం లేదంటే 72,000 తీసుకోవాలని ఒత్తిడి పెంచుతున్నారు లబ్ధిదారుల పైన. నిజానికి 90,000 రూపాయలు అవి, కానీ బ్రోకర్లు మధ్యలో లబ్ధిదారులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇంకా సాగర్ బైపోలు ఇవ్వాలనే మొత్తం ఓటర్లు 2,20,300 మంది, 7,346 పోలింగ్ సెంటర్లు, పోలింగ్ డ్యూటీలో 5,535 మంది సిబ్బంది, 2,900 మంది పోలీసులతో బందోబస్తు అన్న వార్త కూడా కనిపిస్తుంది. సంగమేశ్వరం చూపించాం ప్రాజెక్టును రద్దు చేసుకోవాలని కేఆర్ఎంబికి ఏపీ లెటర్. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు, తెలంగాణ ప్రాజెక్టులే ముందు పరిశీలించాలని వాదన. ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇంజనీర్ల సూచన. ఇవి వెలుగులో వచ్చిన వార్తలు. ఈనాడు చూస్తే ఆసుపత్రి నిండినది, ప్రైవేటు వైద్యశాలలో వెయిటింగ్ లిస్ట్, ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది రాక కరోనా రోగులకు ఆక్సిజన్ ఐసీయూ పడకలు దొరక విలవిల. కోవిడ్ కోరల్లో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. 25% వైద్యులకు కూడా కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇంకా రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ఉందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దేశంలో వరుసగా 2 రోజుల 2 లక్షల పైగా కేసులు వచ్చినాయి. దేశంలో 1,185 మంది మరణాలు. రాష్ట్రంలో 3,840 మందికి వైరస్, 9 మంది చనిపోయారు. ఇంకా జ్యోతి చూస్తే దినదిన గండం. ఉన్న టీకా నిల్వలు నేటితో ఆగరు. నేటి రాత్రికి 270,000 పంపిస్తామన్న కేంద్రం. రాకుండా వ్యాక్సినేషన్ ఆగిపోయే ప్రమాదం. పంపించినా ఒకరోజుకే ఖాళీ అయ్యే ఛాన్స్. కేసులతో పాటు పెరిగిన వ్యాక్సిన్ డిమాండ్. టీకాల కోసం భారీ ఎత్తున తరలివస్తున్న జనం. శుక్రవారం 168,383 మందికి టీకాలు వేసిండ్రు. వారానికి సరిపడా పంపిస్తేనే సజావుగా సాగేది. 4 రోజుల క్రితం చివరిసారి సరఫరా, అప్పుడు పంపించింది 460,000 డోసులే. ఇవి వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు. ఒక నాగార్జునసాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 221,300 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతో కలిపి మొత్తం 41 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక పోలింగ్ సరళి ఎట్లా ఉండే అవకాశం ఉంది, ఏ అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది, ఈ అంశంపైన డిస్కస్ చేద్దాం. మన చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ స్పోక్స్ పర్సన్, ఆ పార్టీ సీనియర్ నేత కొనగాల మహేష్ గారు, బీజేపీ నుంచి పాల్వాయి రజని గారు, టీఆర్ఎస్ నుంచి దేవిప్రసాద్ గారు మనకు లైవ్లో ఉన్నారు. అందరికీ వెల్కమ్, గుడ్ మార్నింగ్ మహేష్ గారు. పోలింగ్ అయితే స్టార్ట్ అయింది, ఏ అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది పోలింగ్ పైన? చాలా కీలకమైన ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్కి, తెలంగాణ దశ దిశ కీలక మలుపు తిరిగి ఇట్లాంటి సందర్భంలో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి డెఫినెట్ గా మంచిగా ఎక్కువ పోలింగ్ జరిగి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటట్టుగానే రిజల్ట్స్ రావాలని ఆశిస్తున్నాము. ఇక పోలింగ్ ఎన్నికల ప్రచారం మీరంతా చూసిండ్రు, డబ్బు మద్యం, టీఆర్ఎస్ పుణ్యమని ఈ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మొత్తం డబ్బు మద్యం ఎయిర్లై పారింది. మహేష్ గారు, మా దగ్గర ఇప్పటికి 2 టర్మ్లు అధికారంలో లేము, మాకి అభ్యర్థి లేరు, మేము లేము, మా దగ్గర ఇక్కడ ఉన్నాయి అన్ని డబ్బులు. వాళ్ళు కాంట్రాక్ట్లలో రీడిజైన్ల పేరుతో కాళేశ్వరం అక్కడ ఇక్కడ కాంట్రాక్ట్లలో మిగిలిన అవినీతి సొమ్మునంతా తీసుకొచ్చి ఎక్కడ ఎన్నికలు వస్తే అక్కడ పంచే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇప్పుడు అదే నడుస్తుంది. ఒక ఓటుకు 2,000 అంటే మీరు ఆలోచించాలి శివారెడ్డి గారు, అసలు ఎటు పోతుంది సమాజము? రేపు నిజంగానే నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలని వచ్చేవాడు ఎవడన్నా ఎన్నికలు కొట్టాడే సందర్భం ఉన్నది, ఆ పరిస్థితులు ఉన్నాయా మీరు ఆలోచన చేయాలి. ప్రజలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా సాగర్, నాగార్జున సాగర్ ప్రజలు కూడా ఆలోచన చేయాలి.
అవి ఒకవేళ వాళ్ళు ఇస్తే ఇక పాపప్స్ ఉన్నాయి ఇస్తే తీసుకోండి, వాళ్ళ జేబులకి పెట్టినాయా వాళ్ళు ఏమైనా ఇంటికి వెళ్ళి తెచ్చినాయా కానీ అక్కడ ఇక్కడ వన్న విన్న ముంచి తెచ్చినాయి కాబట్టి తీసుకున్నా పర్వాలేదు. తెలంగాణ భవిష్యత్ కోసం ఆ కేసీఆర్ యొక్క దుందుడుకు రాజకీయాలు, కేసీఆర్ యొక్క అవినీతి కుటుంబ రాజకీయాలకు చమరాంకం వాడాలంటే ఇది ఒక తొలిమెట్టు కావాలని మనం కోరినాము. ప్రచారం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కోరింది. ఆ దిశగా నాగార్జున సాగర్ ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాం. డెఫినెట్ గా జానారెడ్డి లాంటి ఒక పెద్ద పెద్ద మనిషి ఒక పెద్ద దిక్కు అసెంబ్లీలో ఉంది. ఎప్పటికప్పుడు కేసీఆర్ లాంటి వాళ్ళను చురుకలకు పెడుతూ వాళ్ళకున్నటువంటి ఆ ఈ ఒంటెత్తు పోకడలను నిలదీసేదానికి ఖచ్చితంగా అట్లాంటి అనుభవజ్ఞులు అసెంబ్లీకి పంపాలని కోరినాం. ఆ దిశగానే ఎన్నికలు జరుగుతున్నాయన్న పూర్తి విశ్వాసం మాకు ఉంది. కేడర్ అంతా కూడా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని. కాకపోతే నా బాధ ఏంటంటే ఈ రాత్రి పూట నిన్న రాత్రి మొన్న రాత్రి పంచినటువంటి డబ్బులు ఈ నిజంగా ప్రజలు కనుక డబ్బులకి ఇదైపోయే పరిస్థితి వస్తే అసలు తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుంది అనేది ఒక ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంది. బట్ పూర్తి విశ్వాసం ఉంది నాగార్జున సాగర్ బై ఎలక్షన్ లో జానారెడ్డి గారు చాలా గొప్ప మెజారిటీతో గెలవబోతున్నారు. టిఆర్ఎస్ పార్టీకి ఈ రాష్ట్రంలో డబ్బు రాజకీయాలకు స్వస్తి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి, వాటికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో. దేవిప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు, మీ వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం రెండు సార్లు సమావేశం, బహిరంగ సభలు ఇవన్నీ జరిగినాయి, ఎట్లా ఉండొచ్చు పోలింగ్? డెఫినెట్ గా అంటే మహేష్ గారు, ఎందుకంటే ఈరోజు మహేష్ గారు మరి రజని గారికి నమస్కారం. శివారెడ్డి గారు ప్రధానంగా ఈ నాగార్జున సాగర్ ఎన్నిక ఎవరు అనుకోనటువంటి ఎన్నిక, ఒక అసహజ మరణం వలన. ఎందుకంటే పెద్దలు నోముల నరసింహయ్య గారు వారు సుదీర్ఘ కాలం రాజకీయాల్లో, ప్రజా ఉద్యమాల్లో, అటు టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పనిచేసి ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో జానారెడ్డి గారిని ఓడించి శాసనసభ్యునిగా ఎన్నికయ్యి ఒక 2.5 సంవత్సరాల్లోనే వారు మరణించడం అనేటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందులో భాగంగా వస్తున్నటువంటి ఎన్నికలు, డెఫినెట్ గా ఈ ఎన్నికలు మీరు అన్నట్టు పోలింగ్ శాతం, ఎందుకంటే 3 పార్టీలు కూడా అటు భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మేము కావచ్చు, అందరం కూడా ప్రజల్లో పోవడం వల్ల, విస్తృతమైనటువంటి ప్రచారం చేయడం వల్ల నాగార్జున సాగర్ ఎన్నిక ఇది ఒక మహా ఎన్నిక, మా రాజకీయ భవిష్యత్తుకు ఒక బాట వేస్తుంది, ఈ ఎన్నికల్లో గెలిస్తే తప్ప రేపు మేము నిలబడలేమనేటువంటి ఒక మాటను ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి తీరు వల్ల ఈ ఎన్నిక మీద అందరి దృష్టి మళ్లినటువంటి మాట వాస్తవం. డెఫినెట్ గా ప్రతి ఏ ఎన్నికైనా టిఆర్ఎస్ పార్టీ సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. మేము ఏమేమి గత ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి అనేక విషయాలు, ఎందుకంటే జానారెడ్డి గారు మొన్నటి వరకు కూడా వారు శాసనసభ్యునిగానే కొనసాగారు, మొన్న 2.5 సంవత్సరాల నుంచి మాత్రమే అక్కడ మా నోము ప్రభుత్వం మీదే ఉన్నది. దేవిప్రసాద్ గారు మర్చిపోతున్నారు మీరు, 2014 నుంచి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది స్టేట్ లో, జానారెడ్డి ఎమ్మెల్యే కావచ్చు కాక కానీ స్టేట్ లో ఉంది టిఆర్ఎస్ కదా. అట్లాంటి శివారెడ్డి గారు రేపు కూడా మేమే ఉంటాం, మళ్ళీ జానారెడ్డి ఏం చేస్తాడు, అది కాదు కదా ఇష్యూ. డెఫినెట్ గా ఏ శాసనసభ్యుడైనా ఆ శాసనసభకు సంబంధించినటువంటి, ఆ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ప్రతిబింబించి ఆ హక్కుల్ని రాబట్టుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్లా అనేక మంది ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన నియోజకవర్గాలు ఉన్నాయి, అన్ని నియోజకవర్గాలు అట్లే లేవు కదా. అవసరమైనటువంటి ప్రజల ఆకాంక్షల్ని సరైనటువంటి రీతిలో ప్రతిబింబించడం, సరైనటువంటి రీతిలో నిధులు రాబట్టుకోవడం ఇవన్నీ కూడా చేయాలి. డెఫినెట్ గా ఈ 5 ఏళ్ల కాలం మేము రైతు బంధు జానారెడ్డి అక్కడ ఎమ్మెల్యే ఉండడం రైతు బంధు ఆపేయలేదు, సంక్షేమం ఆపేయలేదు, 24 గంటలు విద్యుత్ ఆపేయలేదు, ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు నిరంతరంగా కొనసాగిస్తూనే ఆ ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల విషయంలో ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు తెచ్చినటువంటి అనేక అంశాలు పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాం. కాబట్టి ఈ విషయాన్నే ప్రజలకు విడమర్చి చెప్పినాం. ఆ ప్రజలకు సంబంధించి మా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, ముఖ్యమంత్రి గారు 2 సార్లు వచ్చినా 3 సార్లు వచ్చినా డెఫినెట్ గా ప్రజలకు సంబంధించినటువంటి అనేక విషయాలు, ఎందుకంటే ప్రజలకు ముఖ్యమంత్రికి మధ్య ఉండేటువంటి అనేక విషయాల్ని చాలా స్పష్టంగా వారు మొన్న సభలో వివరించడం జరిగింది. మేము మా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలని చాలా సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేసినాం, ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళ జీవన అబద్ధాలు. ఎవరెవరు చెప్పారు అబద్ధాలు అనేది ఇలా ఓట్లలో తేలిపోతుంది కదా, అబద్ధమా నిజమా అనేది ఇలా ఆప్షన్స్ అయిపోయినాయి సాయంత్రం. ఇప్పుడు ఎందుకంటే శివారెడ్డి గారు ఇక్కడ ఎన్నికల ప్రచారం చేయడం వల్ల మేము 3 వాళ్ళ మీద పడే ప్రశ్న, 7 ఏళ్ల నుంచి చేయండి దేవిప్రసాద్ గారు, 7 ఏళ్లకెళ్ళి చేయని లేకపోతే ఇచ్చిన హామీలు అమలు చేయని హామీలు ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే చేస్తామని ప్రభుత్వం చెప్పడం, అధికార పార్టీ చెప్పడం ఎట్లా చూడాలి దీన్ని?
ఏడు దశాబ్దాలుగా చేయని వాళ్ళు మేము ఎంతో చేసినామని చెప్పుకుంటున్నటువంటి సందర్భంలో చేసినటువంటి చాలా ఉన్నాయి చేస్తున్నాం అనేటువంటి విశ్వాసాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం శివారెడ్డి గారు. సమాజంలో అనేక సమస్యలు ఉంటాయి, ఈ సమస్యల్ని ఒక ప్రియార్థిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోతా ఉన్నాం. తెలంగాణలో ఇలా విద్యుత్ కు సంబంధించినటువంటి సీరియస్ క్రైసిస్ వచ్చింది, దాన్ని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేసినాం. ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడినో మనం అందరం కూడా చూసినాం. ఆ తర్వాత ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాం. ఇట్లా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ పోతూ గతంలో ఈ ప్రాంతాన్ని వెనకబడడానికి కారణమైనటువంటి పాలకుల విధానాలను తిప్పికొట్టడానికి అలా ప్రజాపక్ష వహించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం శివారెడ్డి గారు. శివారెడ్డి గారు నగర్ సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ సర్లీ ఎట్లా ఉండొచ్చు అనే అంశంపై డిస్కస్ చేస్తున్నాం. రజనీ గారు ఈ కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఎక్కువ గ్రామీణ ప్రాంత ఓటర్లు ఉన్నారు, ఎట్లా ఉండొచ్చు పోలింగ్ సరళి? సార్ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పరిపాలన చూశారు, టిఆర్ఎస్ వచ్చి 7 సంవత్సరాల పరిపాలన చూశారు. నాగార్జునసాగర్ మీరు వెళ్ళారో లేరో గానీ మీ ఛానల్ వాళ్ళు అందరూ వచ్చారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ఇప్పటికి కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ నియోజకవర్గంగా మా జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. దీనికి ఎవరు కారణం సార్? ఈ రెండు పార్టీలే కారణం కదా. ఈ రెండు పార్టీలే కదా అప్పుడు 70 సంవత్సరాలు కానీ తర్వాత వచ్చిన 7 సంవత్సరాలు కానీ మొత్తం కూడా పరిపాలన చేసిన వీళ్ళే ఈ రోజు కూడా చాలా గ్రామాలలో ఉన్నటువంటి సమస్యల మీద ఈ రోజు ఒక మార్పు సాగర్ ఓటర్లు అయితే కోరుకుంటున్నట్లు స్పష్టంగా మాకు కనబడ్డది. మరి ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈరోజు సాగర్ లాంటి జానారెడ్డి గారు ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో బీజేపీ పార్టీగా మేము ఉన్నటువంటి ఓట్ల శాతం చూసినప్పుడు ట్రైబల్ ఓట్లు చాలా పెద్ద ఎత్తున 40,000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఒక జనరల్ సీట్ లో మేము ఈరోజు ఒక ట్రైబ్ ని నిలబెట్టి ఒక ఉన్నత విద్యావంతుడిని నిలబెట్టినటువంటి పరిస్థితి. వారు ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలలో దూసుకుపోతూ మంచి మార్పు తీసుకొస్తాము ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, కేంద్ర ప్రభుత్వం నుండి కూడా మేము రాబట్టాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ప్రజలకు చెప్పినటువంటి సందర్భంలో, మా నాయకులు కూడా వచ్చినటువంటి సందర్భంలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ దుబ్బాక ఉప ఎన్నికల్లో చాలా స్పీడ్ కనిపించింది బీజేపీ, ఇక్కడ అట్లా కనపడలేదు, ఏమన్నా ప్రభావం చూపొచ్చావై? డెఫినెట్ గా కనిపించింది సార్, మా దగ్గర ఇప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చారు, అందరు నాయకులు ఇక్కడ పర్యటన చేశారు, అందరూ కూడా ప్రజలలోకి వెళ్ళాము. మా సంజయ్ గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా మా మీద కూడా ఇప్పుడు తమ్ముడు మర్చిపోయాడు కానీ ఎవరైతే బాగా అగ్రెసివ్ గా ఉన్నటువంటి లీడర్లను కూడా తొక్కేయడానికి టిఆర్ఎస్ పార్టీ చూసినటువంటి విషయం మనకు తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఒక స్పష్టమైనటువంటి వచ్చింది, నాగార్జునసాగర్ లో మేము ఓడిపోతున్నాం అనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి కేటీఆర్ గారిని పక్కన పెట్టి, అంటే మామూలుగా కేటీఆర్ కూడా అన్ని దగ్గరికి వెళ్ళి ఆయనే ఇచ్చేస్తుంటారు, కానీ ఆయనని పక్కన పెట్టి మరొకసారి ఎన్నికల ముందు ఎన్నికల చివరి రోజున కూడా ప్రచారం చివరి రోజున కూడా కేసీఆర్ గారే రావడం అంటే మనం అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారు కొంత భయపడ్డటువంటి సందర్భం అయితేనే మళ్ళీ ఒకసారి వస్తారు, లేకపోతే అసలు ఆయన పట్టించుకొని కూడా పట్టించుకోరు. అటువంటి సందర్భంలో ప్రజలకు అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి గారు 2 సార్లు నాగార్జునసాగర్కి వచ్చేసి మాట్లాడారంటేనే అర్థం చేసుకోవాలి టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ రకంగా ఉందో. అసలు ఎందుకు వేయాలి సార్ ఈ రెండు పార్టీలకి? ఈ రోజు వరకు సార్ ఒక డిగ్రీ కాలేజ్ లేదు, తాగునీరు సక్రమంగా లేదు, రోడ్లు సక్రమంగా లేవు, లేదా పోడు భూముల గురించి ఇప్పటి వరకు కూడా ఒక స్పష్టమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక స్పష్టమైన విధానం లేదు. గిరిజనులన్నీ వాళ్ళ హక్కులు చేర్చుకున్నాడానికి పోడు భూముల ఇష్యూ మీద మీరు పోరాటం చేసినారు, అట్ ద సేమ్ టైం సీఎం కేసీఆర్ కూడా చెప్పినారు ఆయన్నే వచ్చి కూర్చొని కుర్చీ వేసుకొని అధికారులందరిని తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరిస్తామని. అవును వారే చెప్పారు కదా సార్. అది కాదు సార్, గతంలో నరసింహయ్య గారు పోటీ చేసినప్పుడు నిన్న మాట్లాడిన స్పీచ్ యాజ్ తీసి మాట్లాడారు సార్ మన ముందు కేసీఆర్ గారు, నెల్లికల్లు నీళ్లు ఎలా అయితే మీరు ఎట్లా ఓట్లేస్తారో నెల్లికల్లు నీళ్లు అలా వస్తాయని చెప్పి నరసింహయ్య గారు పోటీ చేసినప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడిన మాటలు సార్. మళ్ళీ ఇదే అదే పప్పు ఆయన పరంపరించినాక వాళ్ళ కుమారుడు చేసినటువంటి సందర్భంలో కూడా సేమ్ అవే డైలాగులు సార్, డైలాగులు అయినా మార్చుకోవాలి కదా. ఈ డైలాగులు అంటే పరిమితం అవుతుంది, మీరు స్పష్టంగా పనులు చేయట్లేరు అనేది ఈరోజు ప్రజలకు వచ్చింది. విశ్వాసం లేదు మీ పట్ల, మీ పట్ల విశ్వాసం లేదు కాబట్టి నిన్న జరిగిన మీటింగ్ కూడా అట్టర్ ప్లాక్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు రాగానే అబద్ధాల చిట్టా ఒకటి పట్టుకొని వచ్చి అది చదివిపోవడం అనేది కేసీఆర్ గారికి రిపోర్ట్ అయింది. అదే నిన్న నాగార్జునసాగర్ లో కూడా జరిగింది. ఇందాక సోదరులు చెప్పినట్టు
2018లో ఏ రకమైన హామీలు అయితే ఇచ్చినారో అప్పుడు కూడా ఇదే చెప్పిండ్రు, ఎన్నికలు ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక తెల్లారి వారం రోజుల లోపల నెల్లికల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది, 6 నెలల్లో ఇక్కడ నీళ్లు దొంగిచ్చిపోతానని హామీ ఇచ్చిండు. ఇప్పుడు మనం 2021వ సంవత్సరంలో ఉన్నాం, ఇన్ని రోజుల తర్వాత వచ్చి కూడా మళ్ళీ మీ వైఫల్యం, మీ వైఫల్యం అని చెప్తున్నారు కదా మహేష్ గారు. నెల్లికల్ లిఫ్ట్ పూర్తి కాకపోవడానికి కాంగ్రెస్ అప్పుడున్న ఎమ్మెల్యే లేకపోతే మంత్రి, మంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి వీళ్ళు పట్టించుకోకపోవడంతో ఇప్పటిదాకా పెండింగ్ లో పడింది అనేది ఇప్పుడు టీఆర్ఎస్ వర్షన్. నేను ఏమంటా, అదే సాగర్ నియోజకవర్గంలో ఇదే జానారెడ్డి గారు నందికొండ ప్రాజెక్టు కట్టిండ్రు 165,000 ఎకరాలకు పూర్తి స్థాయిలో సాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ అది, మరి దాన్ని ఎందుకు మాట్లాడరు? సో అట్లానే ఇప్పుడు నువ్వు నిన్న ముఖ్యమంత్రి కాక ముందు నీ సిద్దిపేటకి ఏం చేసినావు, ఎన్ని ప్రాజెక్టులు కట్టినావు సిద్దిపేటలో, ఇవాళ ముఖ్యమంత్రి అయినావని ఆ ఏరియాలో పోచమ్మ సాగర్ అదో ఇదో కట్టుకుంటున్నావు, అంతే కదా మల్లన్న సాగర్ కట్టుకుంటున్నావు. అంటే నేనేమంటున్నా అంటే మీరు నేను ఒక్కటే మాట చెప్తున్నా శివారెడ్డి గారు, నాగార్జున సాగర్ ప్రజలు తెలంగాణ ప్రజలందరి తరఫున మా విజ్ఞప్తి ఒకటే, ఈ అబద్ధ మాటలను అబద్ధ ప్రచారాన్ని నమ్మొద్దు. ఎన్నికలు వచ్చిన ప్రచారం వచ్చి హామీలు ఇచ్చిపోవడం అనేది కేసీఆర్ కి అలవాటు, ఇది నమ్మి మోసపోవద్దు. ఎందుకంటే ఆ పక్కనే ఉన్న హుజూర్నగర్ ఓటర్లను కూడా అడిగి తెలుసుకోవాలి. హుజూర్నగర్ బై ఎలక్షన్ లో కూడా అనేక వాగ్దానాలు చేశారు, ఎన్నికల తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పోయిన హుజూర్నగర్ చెప్పండి. ఈ రోజు కూడా అదే పరిస్థితి, 2 సార్లు వచ్చిండ్రు, ఎందుకు వచ్చినారు? అసలు కేసీఆర్ అనేవాడు బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు ఎప్పుడన్నా విజిట్ చేసిన సందర్భమే లేదు. ఈసారి 2 సార్లు మీటింగ్ లో భారీ బహిరంగ సభలు పెట్టుకున్నారంటే జానారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి భయపడి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు. సరే, ఎంత చేసినా ఎన్ని డబ్బులు పంచినా ఎంత మద్యం పంచినా నాగార్జున సాగర్ ప్రజలు కేసీఆర్ మాయ మాటలు నమ్మరు. దేవిప్రసాద్ గారు 2018 నోము నరసింహయ్య అభ్యర్థిగా ఉన్నప్పుడు చెప్పిన హామీలే మళ్ళీ ఇప్పుడు చెప్పిండ్రు, అంటే ఈ 2 ఇయర్స్ లో ఏమి చేయలేదని క్లారిటీ వచ్చింది కదా అనేది ఒక ఆరోపణ. ఇంకొకటి డబ్బులు మద్యం ఇవన్నీ కూడా పంపిండ్రు, ఓడిపోతామన్న భయంతోనే సీఎం కేసీఆర్ 2 సార్లు కాన్స్టిట్యూన్సీకి వచ్చిండ్రు, ఎప్పుడు రాలేదు అనేది ఇంకొకటి. ఈ రెండింటికి సమాధానం చెప్పండి. శివారెడ్డి గారు, ఒక్కటి అంటే గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు, ఓడిపోతే అధికారం దుర్వినియోగం, లేకుంటే డబ్బుల పంపిణీ అనేటువంటిది ఇది ఒక మామూలు ఒక ట్యాగ్ లైన్ అయిపోయింది ఇవాళ అనేక మందికి, అనేక రాజకీయ పార్టీలు. కాబట్టి ఇవాళ ప్రజల్లో విశ్వాసం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. మేము డెఫినెట్ గా మేము ఏమేం చేసినామో చెప్పినాం. ముఖ్యమంత్రి గారే మొదటి బహిరంగ సభలో చాలా స్పష్టంగా చెప్పింది, ఇగో గివి మేము చేసినాం, గివి చేయాల్సింది, గివి ఇస్తున్నాం, మీరు గ్రామాల్లోకి పోయి చర్చ పెట్టి నేను చెప్పినవి నిజమైతేనే మీకు మాకు ఓట్లు వేయండి, లేకుంటే లేదని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా డెఫినెట్ గా జానారెడ్డి గారు 7 దశాబ్దాలుగా చేస్తే ఆయన అనేక పోర్ట్ఫోలియోలు అన్ని పార్టీలలో మంత్రి అయింది ఆయన, ఎక్సెప్ట్ టీఆర్ఎస్. వాళ్ళు చెప్తున్నారు కదా ఈ రోడ్డు మేము వేసిందే, ఈ ట్యాంక్ మేము కట్టిందే, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసామని చెప్తున్నారు. ఆయన 70 ఏళ్ల జీవనం కూడా కాంగ్రెస్ పార్టీతోనే అయింది, 5 ఏళ్ల నుంచి పుట్టినప్పటికీ 70 ఏళ్లు సాలింది కూడా కాంగ్రెసే, దాన్ని ఎవరు కాదంటారు శివారెడ్డి గారు. డెఫినెట్ గా పరిణామ క్రమంలో మార్పులు అనేటువంటివి సహజం, కానీ ఆ మార్పు తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోణంలో జరిగిందా లేదా అన్నదే ఇలా ప్రామాణికం. అందుకే ఇవాళ నాగార్జున సాగర్ ప్రజలందరూ కూడా డెఫినెట్ గా అన్ని విషయాలు ఆలోచిస్తారు. ఇవాళ మా గ్యాస్ ఎట్లా పెరిగింది, డీజిల్ ఎట్లా పెరిగింది, పెట్రోల్ ఎట్లా పెరిగింది, పబ్లిక్ రంగ సంస్థలు అవన్నీ ప్రభావం చూపిస్తాయా? దేవిప్రసాద్ గారు, గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుదల అవన్నీ ప్రభావం చూపిస్తాయా ఉప ఎన్నికల్లో? ఒకటి శివారెడ్డి గారు, స్థానిక పరిస్థితులు ప్రాధాన్యంగా ఉంటాయి, రెండవది మేధావులు, ఆలోచించేటువంటి వాళ్ళు, చదువుకున్నటువంటి వాళ్ళు, ఈ దేశ రాజకీయాల్ని మార్చాలనేటువంటి వాళ్ళు, దేశ రాజకీయాలు బాగుండు అనుకునేటువంటి వాళ్ళు, రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకునేటువంటి వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఇలా కొత్తగా మేము చెప్తామంటే విశ్వసించేటువంటి అవకాశం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా స్వయంగా పాత్రలు మారి జానారెడ్డే చూసిండ్రు, ఓ ఆ శ్రీను ఆ పార్టీలో ఉంటే ఏమి అభివృద్ధి చేసిండు, ఈ పార్టీలో ఉంటే అభివృద్ధి ఏం చేసిండు అనేటువంటి 2 ఫేసెస్ వాళ్ళు నాగార్జున సాగర్ ప్రజలు చూసిండ్రు. అట్లాగే థర్డ్ ఫేస్ కూడా చూసిండ్రు, ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ప్రజల ఆకాంక్షల కోణంలో ఏమేమి పనిచేసింది అనేటువంటి విషయం. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి గౌరవ ముఖ్యమంత్రి గారి అభివృద్ధి సంక్షేమం వారి పట్ల ఉన్నట్టు, ఇలా ప్రాంతీయ పార్టీల మీద విద్వేషాలు పెంచుకొని ప్రాంతీయ పార్టీని పూర్తిగా నాశనం చేయాలని ముందుకొస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి జాతీయ డెఫినెట్ గా బుద్ధి చెప్పి ఇవాళ ఒక అత్యధిక మెజార్టీతో ఇవాళ నోముల భగత్ను గెలిపిస్తారు. నిజానికి మాట్లాడదు మనం, ఓన్లీ ఎలక్షన్స్ లో ప్రభావం చూపే అంశాలపైన మాత్రమే చర్చించాలి. మహేష్ గారు, శివారెడ్డి గారు ఒక మాట, ఇప్పుడు మన
కేసీఆర్ గారి సభను, కేసీఆర్ గారు చెప్పిన హామీలను అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలే విశ్వసించలేదని చెప్తున్నా. ఎందుకంటే ఇటు కేసీఆర్ మాట్లాడుతూనే ఉన్నారు, ఇటు కేసీఆర్ మాట్లాడుతూనే ఉన్నారు, అక్కడ ఎవరు దాటే వాళ్ళు లేకపోతూనే ఉన్నారు. లాస్ట్ ప్రసంగం ముగించేసరికి, కేసీఆర్ ప్రసంగం ముగించేసరికి కేవలం ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చినాయి. ఇది కేసీఆర్ గారి మీద నాగార్జున సాగర్ లో ఉన్నట్టు విశ్వాసం ఖచ్చితంగా. ప్రజలు తీర్పిస్తారు డెఫినెట్ గా. మే రెండవ నాడు మళ్ళీ మా మహేష్, నేను, మా రజనక్క ముగ్గురం కూర్చొని మొత్తం విశ్లేషిద్దాం. రజని గారు, రజని గారు లైన్ లో ఉన్నారు, ఒక నిమిషం. రజని గారు, పెట్రోల్ డీజిల్ ఈ ధరలు పెరుగుదల కూడా ఇక్కడ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు దేవి ప్రసాద్ గారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రభావం చూపిస్తుందంటే అందులో రాష్ట్ర పార్టీ వాటా లేదా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా లేదా? వాళ్ళు తీసుకోవట్లేరా? వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి. ప్రతిసారి కేంద్రం మీద నెట్టేసి అదేదో భూతద్దంలో చూపించేసి మిగతా మరి మిగతా పరిస్థితులు మీరు డబుల్ బెడ్రూమ్ లు కట్టిస్తామన్నారు. ఎన్ని డబుల్ బెడ్రూమ్ లు కట్టించారో నాగార్జునసాగర్ చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా? దళితులకు 3 ఎకరాలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయిందండి? అసలు ఈ రోజు విద్యార్థులు, ఇద్దరు ప్రైవేట్ టీచర్లు, భార్యాభర్తలు ఇద్దరు ఆత్మహత్యలు చేసుకుంటే చిన్న పిల్లలు అనాథలైనారు. ఎవరు చూడాలంటే అటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయండి? ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు యాభై రాష్ట్రంలో కూడా ఉన్నాయి. అదే మాదిరి అక్కడ ఉన్న సునీల్ నాయక్ ఒక లంబాడ గిరిజన సోదరుడు ఆత్మహత్య బలిదానం చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మ బలిదానాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? మీరేం చేస్తున్నారు? ఎవరి కోసం ఈ తెలంగాణ తెచ్చుకున్నది? మీకోసం, మీ కుటుంబం కోసం. ఈరోజు ప్రజలు ప్రశ్నించట్లేరా? ఆయన శివారెడ్డి గారు నేను అడుగుతున్నాను, వీళ్ళు అన్ని సంక్షేమ కార్యక్రమాలు మొత్తం చేస్తుంటే 4 నెలలుగా నరసింహయ్య గారు చనిపోయిన మరుసటి రోజు నుండి మొత్తం మకాం అక్కడే పెట్టారండి. టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మా జిల్లా మినిస్టర్ జగదీశ్వర్ రెడ్డి మొత్తం అక్కడే ఉన్నారు. మరి మీ సంక్షేమ పథకాలు అన్ని అభివృద్ధి చేస్తే అసలు మీరు లేకుండా గెలవాలి? అసలు మీ సీఎం గారు ఒక్క పిలిపిస్తే గెలవాలి? అంటే మీకు తెలుసు మీరు చేస్తున్నవి స్పష్టంగా, మీరు ఏం చేయట్లేరు, ప్రజలకు ఏం అందట్లేవు, వాళ్ళకేం చేయట్లేరు. మొత్తం మీ కుటుంబ పాలనని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఇది చేసింది అనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. దాన్ని మార్చడం కోసం మీరు ఈ రోజు ఓటుకు వెళ్ళా 2000 లేకపోతే మేకలు గొర్రెలు మన పండగ రోజు మద్యం అయితే 16 కోట్ల నుండి ఈ రోజు 30 కోట్లకు వచ్చింది అని అంటే ఇంకా డబ్బులు ఇచ్చిన వాళ్ళంతా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఓట్లు వేయాలని ఇక్కడ గ్యారంటీ లేదు కదా, అదైతే కనబడదు. అందుకనే మార్పు కోసం చూస్తున్నారు, అందుకే మార్పు. ఆ మార్పు మా వైపు ఉంది, భారతీయ జనతా పార్టీ వైపు ఈరోజు చూస్తున్నారు. ఎవరు తెలంగాణలో ఆ మార్పు స్పష్టంగా కనబడుతుంది, కనబడుతుంది. శివారెడ్డి గారు, వాళ్ళు ఏమంటారంటే ప్రతిసారి జనరల్ సీట్ లో ఒక లంబాడ ఎస్టీ ట్రైబ్ కి మేము అవకాశం ఇచ్చినామనే మాట పదే పదే అక్కడ ప్రచారంలో చెప్తున్నారు, ఇక్కడ సోదరి కూడా చెప్తున్నారు. కానీ లంబాడాలను ఎస్టీ నుంచి తొలగించాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ, తెలంగాణ ఎంపీలు అక్కడ లంబాడాలు ఎవరు కూడా భారతీయ జనతా పార్టీని విశ్వసించి ఓటు వేసే పరిస్థితి లేదు. ఓ గిరిజన యూనివర్సిటీ ఇవ్వలేదు. చట్టంలో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటప్పుడు ఓ గిరిజన యూనివర్సిటీ లేదు, రిజర్వేషన్స్ పెంపు లేదు. ఆ ఉన్న లంబాడల్ని రిజర్వేషన్ నుంచి పీకేఎంఎల్ రిప్రజెంటేషన్ ఇచ్చిన పార్టీ కాబట్టి బీజేపీ గురించి పెద్దగా ఏం చెప్తలేదు నాగార్జున సార్ లో. సరే, డ్యూ రెస్పెక్ట్ టు సోదరి, నేను ఇంకా అంత డీటెయిల్ గా పోదలుచుకోలేదు, అది పక్క పెట్టండి. వచ్చే పోటీ అలా కాంగ్రెస్ గెలుస్తుంది, టిఆర్ఎస్ ఎట్లా మా నుంచి ఈ గెలుపులు లాక్కోవాలి, ఎన్ని కోట్లు ఆ బురదల పోసి ఆ ప్రజల దగ్గర నుంచి చిన్న చోటా మోటా నాయకులను కొనుక్కోవాలి, మందు దాపియాలి, డబ్బు కొనుక్కోవాలనే ఆలోచన తప్ప కేవలం మందు మద్యం డబ్బు ఈ రెండింటి మీదనే టిఆర్ఎస్ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా చేస్తా ఉంది. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు, శూన్యం. మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం కోసం కూడా ప్రాణదానం చేసుకున్నారు, ఆత్మ బలిదానాలు చేసుకున్నారు యువకులు. తెలంగాణ వచ్చినట్టే కూడా చేసుకుంటారు. మరి నువ్వేం చేస్తావు ఇంకా తెలంగాణ? ఏడేళ్లలో తెలంగాణలో ఏం అభివృద్ధి జరిగిందని? మరి నీ అభివృద్ధి మీద, నీ పరిపాలన మీద నమ్మకం ఉండి వాళ్ళ కడుపు నిండుతుంది, వాళ్ళ ఆశ నెరవేరుతుంది అనే ఆలోచన కనుక ఉంటే నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య? దేవప్రసాద్ గారు, ఈ ప్రశ్న చెప్పండి, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఈ ఆత్మహత్యలు కూడా ఈ ఎలక్షన్స్ లో ప్రభావం చూపిస్తాయి అనేది. నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఒకటి, దేవప్రసాద్ గారు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి ఎందుకు, ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారని జగదీష్ రెడ్డి గారిని అడిగితే ప్రచారంలో కుక్కలతో పోల్చిండ్రు. అన్నారు ఇలాంటి కుక్కల మస్తు చూసిన అన్నారు. రైట్, దేవప్రసాద్ గారు ఒకటి, శివారెడ్డి గారు ఇప్పుడు ట్రైబల్స్ కు సంబంధించినటువంటి ఇద్దరు ప్రతినిధులు మాట్లాడారు. ఇవాళ మొత్తం తండాలని గతంలో మాకు గ్రామ పంచాయతీ కావాలని చెప్పి తండాలు
తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరిగినాయి. నాగర్ సాగర్ కాన్స్టిట్యూన్సీలోనే ప్రైవేట్ టీచర్స్ ఆత్మహత్య చేస్తున్న ప్రైవేట్ టీచర్ పైన గ్రామ పంచాయతీ చేసి తండాలలో వాళ్ళదే రాజ్యాము అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఇలా అన్ని తండాలకు గ్రామ పంచాయతీలు చేసినటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్ర సమితి. నేను అడిగిన ప్రశ్న వేరు దేవిప్రసాద్ గారు, దేవిప్రసాద్ నేను అడిగే ప్రశ్న వేరు, చెప్తున్న సమాధానం వేరు. నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు ఆత్మహత్యలు జరుగుతున్నాయి? ఉద్యోగం రాలేదని చనిపోయిండు, ప్రైవేట్ టీచర్ చనిపోయిండు నాగర్ సాగర్ కాన్స్టిట్యూన్సీలోనే. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఏం చనిపోవద్దు అనేది మీరు అనుకుంటే దానికి మేమేం చేయలేము. ఇలా డిఫరెంట్ గా అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చచ్చిపోవాలా? దేనికోసం? మరి ఎందుకోసం? మరి ఎందుకు తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకోవాలా దేవిప్రసాద్ గారు? ఇప్పుడు మా కేంద్రము మాకేం ఇస్తలేదు, పోస్టల్లో ఉద్యోగాలు లేవు, రైల్వేలో ఉద్యోగాలు లేవు, ఎక్కడ మా కేంద్రం ఇస్తలేదు. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? స్టేట్ అనిపోతున్నారు. తెలంగాణ ఉద్యోగాలు చెప్పుకున్నాం కదా, లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. శివారెడ్డి గారు 193,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం, అది నింపుకోలేదు. అది మీ కమిటీ చెప్పింది, మీ కమిటీ చెప్పింది, మీరు అపాయింట్ చేసిన కమిటీ చెప్పింది. మీరు అపాయింట్ చేసిన కమిటీ చెప్పింది 193,000 ఖాళీలు ఉన్నాయని. మీరు దానికి సమాధానం చెప్పినాక మీరు చెప్పండి, 191,000లో 15,000 మంది ఆల్రెడీ పనిచేస్తున్నారు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ లో పనిచేస్తా ఉన్నారు, వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ ఉంది. అవి పక్కకు పెట్టి మిగతాయని కూడా నింపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటి దశలో 50,000 ఉద్యోగాలని, అది జనవరికి వెళ్ళి చెప్తున్నారు 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని. జనవరి నుంచి స్టార్ట్ అయింది, బహుశా 4 నెలలు అయింది. సేమ్ 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ఏ డిపార్ట్మెంట్ తెలియదు, ఎప్పుడు భర్తీ చేస్తారు తెలియదు. సరే, ఎనీవే థ్యాంక్ యూ జయప్రసాద్ గారు, థ్యాంక్ యూ పాల్వాయి రజన్ గారు, థ్యాంక్ యూ కొనగల మహేష్ గారు. మొత్తానికి అయితే నాగర్ సాగర్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది, సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. అక్కడ ఏ అంశాలు ప్రభావం చూపే అవకాశం ఉంది, ఓటర్లు ఏ అంశాలు బేరీజ్ వేసుకుని ఓట్లు వేశారో కూడా ముందు తెలిసే అవకాశం ఉంది. ఇది ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ, స్టేట్ 2 V6 న్యూస్.